కారులో కంగారు మొదలైంది క్యాడర్ చేజారకుండా చర్యలు చేపడుతోంది కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపకుండా మనోధైర్యం కల్పించే వ్యూహాలు రచిస్తుంది గ్రామ స్థాయి నుంచి లీడర్లతో సంప్రదింపులు చేస్తూ ఓపిక పట్టాలని రిక్వెస్టులు చేస్తున్నారు ప్రజా సమస్యలపై పోరాడుదామని సూచనలు చేస్తూ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు హస్తం నేతల ఒత్తిడికి తలొగ్గవద్దని పార్టీకి దూరం కావద్దని బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తులు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో కేడర్ను కాపాడుకునే పనిలో పడింది కేవలం ఎన్నికలప్పుడే ఆ పార్టీ నేతలకు కేడర్ గుర్తుకు వచ్చేది అయితే ప్రజా తీర్పుతో అధికారం కోల్పోవడంతో క్యాడర్ చేజారకుండా చర్యలు చేపడుతున్నారు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు మున్సిపల్ ఎలక్షన్లతో పాటు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఇవి సైతం కీలకం కానుండడంతో క్యాడర్ పార్టీ మారుతారేమోనని ఆందోళన మొదలైంది నేతలంతా ఇతర పార్టీల్లోకి మారితే పార్టీ మనుగడకు కూడా కష్టమవుతుంది భవిష్యత్ కష్టమవుతుంది దీంతో ఆత్మరక్షణ చర్యలు ప్రారంభించింది పార్టీ క్యాడర్లో మనోధైర్యం కల్పించే పనిలో నిమగ్నమైంది వారిని పార్టీలో ఉండేలా ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై ప్రణాళికలు రూపొందిస్తుంది గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టంగా ఉంది అయినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు క్యాడర్ను పట్టించుకోకపోవటం సమస్యలను విన్నవించేందుకు వెళ్తే కనీసం వినేందుకు సైతం నిరాకరించటం ఏ గ్రామం నుంచి అయితే వెళ్తే ఆ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల లిస్టును వేసి ఎందుకు పనిచేయాలనే ప్రశ్నలు సంధించారు గ్రామంలో అభివృద్ధి పనులకు సైతం నిధులు సరిపడా ఇవ్వకపోవడంతో పార్టీ ద్వితీయ శ్రేణి నేతల్లో సైతం తీవ్ర అసంతృప్తి నెలకొంది వారంతా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుకున్న బీఆర్ఎస్ వారితో సంప్రదింపు చర్యలు చేపడుతోంది మరోవైపు ఓపిక పట్టాలంటూ రిక్వెస్టులు చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా మెసేజ్లు సైతం ఇస్తున్నారు పార్టీ అంటగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు ఇంతకాలం క్యాడర్ను పట్టించుకొని పట్టించుకోని నేతలు ఇప్పుడు చక్కదిద్దేందుకు చేపడుతున్న చర్యలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి అధికారంలో ఉన్న పార్టీలోకి ప్రతిపక్షంలో ఉన్న క్యాడర్ వెళ్లడం సహజం అంతేకాకుండా గుర్తింపు లభిస్తుందని పార్టీ పదవులు సైతం వస్తాయని ముందస్తుగా వెళ్తుంటారు అసలే గులాబీ పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకుల్లో పార్టీపై పార్టీ నేతలపై ఆగ్రహంతో ఉన్నారు అయితే అందరూ అధికారంలో ఉన్న హస్తం పార్టీకి వలస వెళ్లే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం అదే విధంగా గ్రామాల్లో కీలకంగా ఉన్న నేతలపై అధికారం పార్టీ నేతల ఒత్తిడి సైతం ఎక్కువగా ఉంటుంది దీంతో వారంతా పార్టీ మారే అవకాశం ఉంది ఇది గ్రహించిన కేసీఆర్ నేతల్లో పోరాట పటిమ రగిల్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిడి వచ్చినా పార్టీ మారొద్దనే సంకేతాలు ఇవ్వడం మొదలుపెట్టారు వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ తేనని వారిలో భరోసా కల్పించేలా ప్లాన్ చేస్తున్నారు పార్టీకి దూరం అయితే మీకే నష్టమని సూచనలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం నేరుగా నేతలకు ఫోన్ చేసి పార్టీలో ఉండాలని కోరుతున్నారు కొన్ని తప్పులు జరిగాయని వాటిని సరిదిద్దుకుందామని క్యాడర్తో పేర్కొంటున్నారు అయితే పార్టీ నాయకత్వం మాటలను ఏ మేరకు విశ్వసించి పార్టీలో ఉంటారో మారతారో చూడాలి